లేకపోవడంలో చాలా ఇబ్బంది పడుతున్నాము. అదిగాక అసలు చాలా లాస్ ఉంది, అక్కడి నుంచి రావడానికి పోవడానికి 4 కిలోమీటర్స్ అవుతుంది. అక్కడ వచ్చే కార్లు కానీ లేదా బైక్లు కానీ గుద్దితే మాకే ప్రమాదం అనుకుంటున్నాము. అదిగాక కాలేజీలో నీటి గుంటగా మారిన గ్రౌండ్ మొత్తం బాగా చేయాలని అనుకుంటున్నాము. కాలు పెట్టే జారికిన పట్టే అందులో పాములు పుట్టు ఉన్నాయి, వాళ్ళని కూడా బాగా అది కూడా బాగా చేస్తారని కోరుకుంటున్నాను. మీడియా సాయంత్రాలు అర్చన ఏసీసీ తెలుసు. మనకు నీటి గుంటలో కాలు పెడితే జారిపోయినా కూడా ఎవరు బాధితులు లేరు, ఎందుకంటే కాలు పెడితే బట్టలన్నీ మురికిగా అవుతాయి. అలాగే మనకు వసతి భవనం లేదు, మనకు ఏమైనా అత్యవసర పని ఉంటే కూడా చాలా దూరంగా అవుతుంది. అందుకని మనకు ఈ రోజు ప్రగతిశీల ప్రజల విద్యాసంఘం ఆధ్వర్యంలో దాదాబు గారి సంస్థల కాలంలో ప్రగతిశీల ప్రజల విద్యాసంఘం ఆధ్వర్యంలో ప్రభుత్వ ఆస్తులకి సొంత భవనాలు ఏర్పాటు చేయాలని అనేక రకాల కార్యక్రమాలు చేయడం జరిగింది. ఈ కార్యక్రమం సందర్భంగా ఇక్కడ ఉన్న ఆర్టీఓ గారు కూడా స్పందించి ఆ యొక్క విద్యార్థులకు హాస్టల్ సొంత భవనాలు ఏర్పాటు చేస్తానని చెప్పడమే జరిగింది. కానీ ఇంతవరకు ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం తెలియజేసినా కూడా ఈ ఆందోళన చదువుతున్న విద్యార్థులకు హాస్టల్ సొంత భవనాలు ఏర్పాటు చేయకపోవడం అనేది చాలా దుర్మార్గమైన పరిస్థితి. ఈ రోజు ఈ గవర్నమెంట్ కూడా విద్యార్థులకు న్యాయం చేయలేకపోతున్నాం అనేది చాలా దుర్మార్గమైన పరిస్థితి. ఈ రోజు హాస్టల్ వస్తున్న విద్యార్థులకు నాణ్యమైన విద్య అందలేకపోతున్నది, అలాగే వాళ్ళకి మౌలిక సదుపాయాలు కూడా సరైన సౌకర్యాలు కూడా లేకపోవడం అనేది చాలా దుర్మార్గమైన పరిస్థితి. ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఈ రోజు విద్యార్థుల పక్షాన నిర్లక్ష్యంగా వహిస్తూ కళ్ళ ముందుగా నిద్రపోతున్న పరిస్థితి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం కనబడుతున్నది. అయా జగన్మోహన్ రెడ్డి గారు, మీరు రాష్ట్రంలో ఉండి ఈ రోజు విద్యార్థుల పరిస్థితి నానా ఇబ్బందులు పడి రోడ్లు ఎక్కుతుంటే కూడా ఇన్ని కార్యక్రమాలు చేస్తుంటే కూడా మీరు ఏమాత్రం కూడా స్పందించకపోవడం అంటే చాలా దుర్మార్గమైన పరిస్థితి. అయా మీరు ఈ విద్యార్థుల పక్షాన మీరు స్పందించాలనుకున్నారా, లేకపోతే మీరు నిద్రపోవాలనుకున్నారా? ఈ యొక్క ఆర్టీఓ అధికారులు కూడా వేదే తెలుస్తున్నాం, ఆర్టీఓ సార్ గారు కూడా ఇన్ని ఉద్యమాలు చేస్తే ఏ మాత్రం కూడా స్పందించారని ఆయన సార్ కూడా అడగడానికి వచ్చాము. ఈ ఆర్టీఓ గారు కూడా స్పందించకపోతే రేపటి నుంచి మండల సోమవారం నుంచి ఈ యొక్క హాస్టల్ కానీ కాలేజీలు కానీ ఆస్తులు మొత్తం రాష్ట్రంలో ఎన్ని ఉన్నాయో అన్ని 12 హాస్టల్ కలుపుకొని రోడ్లకి ర్యాలీలు ఉద్యమాలు ధర్నాలు అనేక రకాల కార్యక్రమాలకి పెద్ద ఎత్తున ఉద్యమాలు కూడా సిద్ధం కావాలని ప్రత్యేకంగా పిలుపునిస్తాము. అవసరమైతే కేసులు అరెక్టర్ని ఏ దాన్ని కూడా వెనకాడుకున్నట్లుగా ఉద్యమాలు కూడా సిద్ధం కావాలని మేమందరం కూడా నడుము మిగించాలని కూడా సిద్ధమవుతాను. ఈ రోజు ప్రత్యేకంగా ఈ అధికారులకి చెప్పడానికి రాలేదు, హెచ్చరించడానికి వచ్చినాం. ఇన్ని రోజులు ఇన్ని కార్యక్రమం చేస్తుంటే కూడా విద్యార్థులు క్లాసులు ఎగరగొట్టుకుని క్లాసులు మిస్ చేస్తూనే ఇక్కడికి వచ్చి ధర్నా చేస్తుంటే ఒకరు స్పందించడం లేదు. అందరికీ విద్యార్థి ఉద్యమాలు అనుకున్నారా, లేకపోతే వాళ్ళకి పాట పాడే పాట అనుకున్నారా అని నేను కూడా వాళ్ళకి క్లారిటీగా అడగడానికి వచ్చాము. మరి వాళ్ళు కూడా స్పందించాలి. ఈ ఆందోళనలో ఉన్న అసలు సుందరబంధం ఏర్పాటు చేయకపోతే అవసరమైతే ఈ ఆర్టీఓ కూడా ముట్టడి చేసేదాన్ని కూడా సిద్ధమవుతామని ప్రత్యేకంగా హెచ్చరిస్తున్నా. నా పేరు తిరుమల పీడిఎస్ క్లాస్ నాయకుని. బహుజనుల గుండె చప్పుడు మీ బహుజన 9 న్యూస్. బోధించు, సమీకరించు, పోరాడు.